పతితులార భ్రష్టులార బాధ సర్పద్రష్టులార వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పినట్టు బాధిత వర్గాల కోసం పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నేనున్నానంటూ నేను అండగా ఉంటానంటూ మరి పవన్ కళ్యాణ్ గారు వారాహి అనేటువంటి ఒక వాహనానికి ఆయన ఇప్పటికే ఆ వాహనం తయారు చేయించుకుని ఉండటం ఆ వాహనంపైన ఇంతకు పూర్వం అనేక రకాలైనటువంటి వివాదాలు జరగటం విమర్శలు ప్రతి విమర్శలు వైసీపీ జనసేన మధ్య జరగటం మనమంతా గతంలో చూసాం. ఎట్టకేలకు ఆ వారాహి వాహనానికి రేపు పూజ చేయించేటువంటి కార్యక్రమం, అంటే ఇక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు ఆ వాహన పూజ చేయించుకుని ఆయన మరి ఆ బస్సు యాత్ర స్టార్ట్ చేస్తారేమో. ఈ కార్యక్రమంలో భాగంగా కొండగట్టు కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో రేపు పూజలు జరపబోతున్నారు. ఆ తర్వాత నరసింహయాత్ర అని చెప్పి ఆయన నరసింహస్వామి క్షేత్రాలను దర్శించుకోవాలని చెప్పి ఒక సంకల్పంతో ఆ కార్యక్రమానికి కూడా రేపే శ్రీకారం చుడుతున్నటువంటి వైనం. ఇంతకీ ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఈ వారాహి బస్సు యాత్రని కొనసాగిస్తారా లేదా అడ్డుకుంటారా? దీనిపైన నాగబాబు గారు స్పందిస్తూ అనుమతిస్తే బస్సుపైన బస్సు యాత్ర చేస్తాం, అనుమతించకపోతే పాదయాత్ర చేస్తాం, అంటే ఒక దృఢ సంకల్పంతో ఇక నుంచి పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో తిరగటానికి నిర్ణయించుకొని ప్రజా సమస్యలని అధ్యయనం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ మరి 2024 ఎన్నికల లక్ష్యంగా జనసేన పార్టీ పూర్తి స్థాయి కార్యాచరణతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఈ బస్సు యాత్ర ద్వారా ఇప్పటికే గతంలోకి ఇప్పటికీ జనసేన ఎంతో కొంత బలోపేతమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి బస్సు యాత్ర ద్వారా పార్టీ ఇంకా బలోపేతం అవుతుందా, బలమైనటువంటి నాయకులను ఆకర్షిస్తుందా, బలమైనటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలతో మరి పార్టీ ముందుకు పోతుందా, మరి 2024 ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునే స్థితికి ఆ పార్టీ వెళ్తుందా లేదా అనేది కాలం నిర్ణయించాలి. చూద్దాం ఏం జరుగుతుందో.